ఆశా ఇంకా రవి పట్నంలో నివసించేవాళ్లు. వాళ్ల కూతురు సుమన్ 5వ క్లాస్ చదువుతూ ఉంది. రవి మంచి ఉద్యోగం చేస్తుంటాడు. వాళ్లకి ఉండటానికి మంచి ఇల్లు ఉంది. సుమన్ స్కూల్ కి వెళ్తూ ఉండేది. కానీ ఒకరోజు రవికి అనుకోని సంఘటన జరుగుతుంది. అతను సైట్ విజిట్ లో ఉండగా ఎంతో పైనుండి చాలా బరువైన వస్తువు తన తల మీద పడుతుంది. తను స్పృహ తప్పి పడిపోతాడు. డాక్టర్లు తనకి వైద్యం చేస్తారు. ఆ సంఘటన వల్ల తన నర్వ్స్ కొన్ని డ్యామేజ్ అయిపోయాయి. ఇక ఆ కారణంగా తన సగం శరీరం పారలైజ్ అయిపోయింది. ఇక తను ముందులాగా మామూలుగా నడవడం కుదరదు. ఆ సంఘటన రవి ఆశాల సంతోషంగా ఉండే కుటుంబాన్ని బాధకు గురిచేస్తుంది. ఇప్పుడు ఆశ తన కుటుంబాన్ని పోషించే పరిస్థితి వస్తుంది. తనే రవిని కూడా చూసుకోవాలి. ఆశ తన కోసం ఉద్యోగం వెతుక్కుంటుంది. తను ఎంతో బాగా వంట చేస్తుంది. అందుకే తను హోటల్లో ఉద్యోగం కోసం వెతుకుతుంది. సార్, నేను ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. మీరు ఏం చేయగలరు? నేను రుచిగా వంటలు చేయగలనండి. సరే, లోపలికి రండి. హోటల్ మేనేజర్ ఆశాని కిచెన్ లోకి తీసుకువెళ్తాడు. మీకు చికెన్ కర్రీ తయారు చేయడం వచ్చా? హా, వచ్చు. సరే, చేయండి. హోటల్ మేనేజర్ అక్కడే నిలబడి ఉంటాడు. ఆశ చికెన్ కర్రీ తయారు చేయటం మొదలు పెడుతుంది. కాసేపట్లోనే ఆశ చికెన్ కర్రీ తయారు చేస్తుంది. ఇదిగోండి సార్. హోటల్ మేనేజర్ చికెన్ కర్రీని టేస్ట్ చేస్తాడు. భలే, ఇది చాలా బాగుంది. మేము ఎంతో కాలంగా మంచి వంట మనిషి కోసం వెతుకుతూ ఉన్నాం. మొత్తానికి మీరు మాకు దొరికారు. మీరు రేపటి నుంచి జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ చూడండి, మీకు 10,000 రూపాయలు శాలరీ ఇస్తాం. ఓకే సార్. మొత్తానికి తనకి ఉద్యోగం దొరికినందుకు ఆశ చాలా సంతోషిస్తుంది. ఆశ ఇంటికి తిరిగి వెళ్తుంది. ఏవండి, నాకు హోటల్లో షెఫ్ ఉద్యోగం దొరికింది. 15,000 రూపాయలు జీతం ఇస్తానన్నారు. ఇక ఎటువంటి సమస్య ఉండదు. రవి సంతోషిస్తాడు. కాని తన అనారోగ్యం కారణంగా ఆ సంతోషాన్ని బయటికి చూపించలేకపోతాడు. భలేమ్మా, నువ్వు నా గురించి కంగారు పడొద్దు. నువ్వు పనికి వెళ్ళినప్పుడు నేను నాన్న దగ్గరుండి చూసుకుంటాను. నీ గురించి నాకు తెలుసమ్మా సుమన్, కానీ నువ్వు కూడా స్కూల్కి వెళ్ళాలి. తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు మీ నాన్నని చూసుకో. ఎలాగో నేను 12 గంటలకు హోటల్కి వెళ్ళాలి. ఆలోగా నువ్వు స్కూల్ నుండి తిరిగి వచ్చేస్తావు. ఓకే అమ్మా. ఆశ మనసులో కొత్త ఆశలు మొదలవుతాయి. మరుసటి రోజు నుండి ఆశ హోటల్లో బావర్చి పని మొదలు పెడుతుంది. తనకి ఆ పని చాలా బాగా నచ్చుతుంది. తను వచ్చి వెళ్తున్న కస్టమర్లందర్నీ గమనిస్తుంది. ఒకరోజు తను చూస్తుంది, ఒక పేద వ్యక్తి తన కూతుర్ని తీసుకుని ఆ హోటల్కి వస్తాడు. అరే, మీరెక్కడికి లోపలికి వెళ్తున్నారు? భోజనం చేయడానికి సారు. ఇవాళ నా కూతురు పుట్టినరోజు. తను చికెన్ తినాలని అనుకుంటుంది సారు. కానీ నువ్వు అసలు బిల్లు కట్టగలవా? ఇక్కడ ఒక చికెన్ డిష్ 200 రూపాయలుంటుంది. ఏంటి అంత ఖరీదా? ఎక్కడినుంచి వస్తారో ఇటువంటి వాళ్ళు అసలు తెలియటం లేదు. ఆ పేద వ్యక్తి తన కూతుర్ని తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. అది చూడగానే ఆశ చాలా బాధపడుతుంది. ఇదే తప్పు. అతను పేదవాడే అయ్యుండొచ్చు, కాని అతను రుచికరమైన భోజనం కూడా తినకూడదా? కానీ వాళ్ళు ఎలా తింటారు? ఈ హోటల్లో భోజనం చాలా ఖరీదు. ఏదైనా చౌకగా దొరికే చోటుంటే నిజంగా ఎంత బావుంటుందో. ఆశ ఆలోచనలు పడుతుంది. ఇంటికి వెళ్లే దారిలో ఆశ గమనిస్తుంది, రోడ్డు పక్కన చాలా మంది జనం వడాపావ్, సమోసా, ఇంకా ఫాస్ట్ ఫుడ్లు మాత్రమే తింటూ ఉంటారు. పేదవాళ్ల కోసం ఇంటి భోజనం లాంటి చౌక భోజనం ఎక్కడా దొరకడం లేదు. ఎందుకిలా? ఆశని ఆ విషయం తినేస్తూ ఉంటుంది. తను తన పని చేసుకుంటూ ఉంటుంది. ప్రతి నెలా తనకి సమయానికి జీతం కూడా అందుతుంది. ఆశ తన ఇంటి బాధ్యతలన్నిటినీ ఎంతో చక్కగా నిర్వర్తిస్తుంది. సుమన్ స్కూల్కి వెళ్ళొచ్చాక తన తండ్రిని ఎంతో బాగా చూసుకునేది. ఆశ హోటల్ పనులతో పాటు ఇంటి పనులను కూడా చక్కగా చూసుకునేది. అంతా బాగానే ఉంది. తరువాత ఒకరోజు ఆశ హోటల్లో పనిచేస్తూ ఉండగా తను చూస్తూ ఉండగానే హోటల్ మేనేజర్ ఒక పేద వ్యక్తిని హోటల్ నుంచి మెడబట్టి బయటికి గెంటేస్తాడు. ఇదెక్కడ అన్యాయం అసలు? నేనిప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. ఆశ తను ఏం చెయ్యగలదా అని ఆలోచిస్తూ ఉంటుంది. తను ఇంటికి వెళ్లాక ఆ రోజు జరిగిన విషయమంతా కూడా కూతురికి చెప్తుంది. ఎవరైనా పేదవాళ్లతో అలా ప్రవర్తిస్తే అది నాకు కొంచెం కూడా నచ్చడం లేదు. రోడ్డు మీద కూడా మంచి రుచికరమైన ఆరోగ్యవంతమైన ఆహారం చౌకగా దొరికితే బావుండు.
పేదవాళ్ళు తినడానికి వీలుగా, కానీ రోడ్ల మీద ఫాస్ట్ ఫుడ్ బళ్ళు మాత్రమే కదా ఉంటాయి. అమ్మా, నువ్వే స్వయంగా రుచికరమైన భోజనం తయారు చేసే బండి పెట్టు. ఏమంటున్నావు? నువ్వు వంటలు బాగా చేస్తావు, నువ్వు చాలా రుచిగా వండుతావు కూడా కదమ్మా, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. నువ్వు కనుక బండి పెట్టి వంట చేసి అమ్మావంటే అప్పుడు పేదవాళ్లకు కూడా రుచికరమైన భోజనం లభిస్తుంది. నిజానికి ఐడియా బాగానే ఉంది. నేను దాచిపెట్టిన డబ్బు కూడా నా దగ్గర బాగానే ఉంది. పేదవాళ్లకి అందుబాటు ధరలో నేను ఒక మంచి భోజనం బండిని పెట్టానంటే అప్పుడు అందరూ కూడా తినగలుగుతారు. మంచిది. ఆశ తన దగ్గర ఉన్న డబ్బులను లెక్క పెడుతుంది. ఆశ ఆ డబ్బులతో ఒక తోపుడు బండి, కొన్ని డబ్బాలను కొంటుంది. అమ్మా, ఈ రెండు డబ్బాలతో మనం ఏం చేస్తాము? ఈ డబ్బాలలో మనం భోజనం పెడతాం. సరే. మరుసటి రోజు ఉదయాన్నే ఆశ వంట చేయటం మొదలు పెడుతుంది. అమ్మా, ఇంత ఎక్కువ భోజనమా? అవును సుమన్, ఇలా చూడు. స్టీమ్ రైస్, జీరా రైస్, పప్పు, రెండు కూరలు, చికెన్, ఇంకా పన్నీర్. భలే, నువ్వీటిని ఎంత ధరకి అమ్ముతావమ్మా? రైస్ అయితే ప్లేట్ 20 రూపాయలు, పన్నీర్ అయితే ప్లేట్ 40 రూపాయలు, చికెన్ అయితే ప్లేట్ 50 రూపాయలు. భలే, అలాగైతే ఎలాగైనా నీ బండి దగ్గర భోజనం కొరక తినేయచ్చు. ఖచ్చితంగా. ఆశ అన్ని డబ్బాల్లో భోజనం నింపి తన తోపుడు బండి మీద పెట్టుకుని బయలుదేరుతుంది. తను తన తోపుడు బండిని ఒక ఫ్యాక్టరీ బయట ఆపుతుంది. రుచికరమైన ఇంటి భోజనం బాబు, రుచికరమైన భోజనం. వెజ్ రైస్, పనీర్ రైస్, చికెన్ రైస్. ఆశాని చూసి ఇద్దరు కూలివాళ్లు అక్కడ మాట్లాడుకుంటారు. చికెన్ రైస్ అంటే ఖరీదుగా ఉంటుందేమో. లేదన్నా, అసలు ఖరీదు కాదు. చికెన్ ప్లేట్ 50 రూపాయలే. అయితే నాకు ఒక చికెన్ రైస్ ఇవ్వమ్మా. మరి పన్నీర్ ప్లేట్ ఎంత? పన్నీర్ ప్లేట్ అయితే 40 రూపాయలు, అలాగే వెజ్ రైస్ ప్లేట్ 20 రూపాయలు. భలే అమ్మా, ఇంత చవకగానా? నాకు ఒక పన్నీర్ రైస్ ఇవ్వమ్మా. ఆ కూలివాళ్ళిద్దరూ భోజనం కొనుక్కుంటారు. వాళ్లను చూసి మిగతా కూలివాళ్లు కూడా ఆశ తోపుడు బండి దగ్గరకొచ్చి భోజనం కొనుక్కుని తింటారు. కొన్ని గంటల్లోనే తన భోజనం మొత్తం ఖాళీ అయిపోతుంది. తను బయలుదేరిపోతూ ఉండగా ఒక కూలివాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. అమ్మా, రేపు మళ్ళీ ఇక్కడికి రండి. హా, ఇక మీదట రోజే ఇక్కడికి వస్తాను. ఆశ సంతోషిస్తుంది తన భోజనం అందరికీ నచ్చినందుకు. హోటల్లో కూడా ఇదే భోజనం వండుతున్నాను, కాని ఇక్కడ పేదవాడు నా భోజనం తింటూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. లాభం తక్కువగా ఉన్నా సంతోషం అంతులేనిది కదా. ఆశ ప్రతిరోజు ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి భోజనం అమ్ముతుంది. అలాగే తను ఇంకా చాలా చోట్ల భోజనం అమ్మడం మొదలు పెడుతుంది. తన భోజనానికి డిమాండ్ పెరుగుతుంది, అలాగే లాభాలు కూడా పెరుగుతాయి. తనకి సాయం కోసం ఇద్దరు ఆడవాళ్లను పనిలో పెట్టుకుంటుంది. ఇప్పుడు వాళ్లు ముగ్గురూ కలిసి వంట చేసేవాళ్లు. అలాగే ఒక బండి మీద కాకుండా 3 బళ్ల మీద భోజనం అమ్మేవాళ్లు. అలా చూస్తూ ఉండగానే నగరంలో అన్ని మూలలా ఆరోగ్యవంతమైన రుచికరమైన భోజనం అమ్మడం మొదలు పెడతారు. ఆశ మొదలు పెట్టిన చిన్న వ్యాపారం ఒక పెద్ద బిజినెస్ గా మారిపోతుంది. అమ్మా, ఇక నువ్వు ఒక హోటల్ పెట్టడం మంచిది. నాకు హోటల్ ఉంది కదా, ఒకటి కాదు చాలా ఉన్నాయి. నాది కదిలే హోటల్ సుమన్. ఇక్కడ ప్రతి పేదవాడు రుచికరమైన ఆరోగ్యవంతమైన భోజనం తినగలుగుతాడు, అది కూడా ఎక్కువగా డబ్బు ఖర్చు చేయకుండానే. అది నిజమే. ఆశ తన పరిస్థితిని మార్చుకోవడమే కాకుండా ఒక కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. రోడ్డు మీద రుచికరమైన ఆరోగ్యవంతమైన భోజనం అమ్ముతూ తన తోపుడు బండి హోటల్ ఎంతో ఫేమస్ అయిపోయింది.